హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
మనిషిని కాదు ఐదు గదిల గర్భిణి ఇట్లా ఉన్న ఆడవాళ్లకు పుట్టింటి మీద ఆలోచన పడుతుంది. నాకవ్వ నాకు అయ్యో నాకు అన్న ఉంటే నన్ను తీసుకుపోయి శ్రీమంతం చేస్తారని అన్నాని దగ్గరికి వచ్చిన్ను అని ఎడతాను. అంటే ఇప్పుడు నేను శ్రీమంతం చేసి దీనికి పండుగ అయ్యన్నా నువ్వు పుట్టిన అవ్వను మింగిన వయ్యను మింగినవే ఓ దొంగముండ తోడముండ పడవముండ పాశ్చాతి ముండ భిక్షగానికి చెప్పింది వేసిన నువ్వు ఉంటే నాకే కీడో నా భార్యకే కీడో అనుకున్నా. ఇయాల వట్టి మనిషిని కాదు కడాగిరబడి మనిషిని వాళ్ళు. నీకు నేను శ్రీమంతం చేయన్నా ఆర్తి కోరిది కొంచెం కుర్రలు పుట్టిన కుర్ర దొంగ లంచముంటా ఎన్ని రావు ప్రాణం తీసి కొడుకూడితే నా భార్య సుతవతి మనిషి కాదు కదా గర్భిణి మనిషి నా భార్య గర్భాన గిట్ల బిడ్డ ఉడికన దీని గర్భాన కొడుకు ఉడితే పోయి మీద కైతడు నాకు ఒక్కవేళ దీని గర్భాన కొడుకు ఉడితే నేనంటే గాని లోకం పాడు గాని చూసే మంది తక్కువ కాదు వీళ్ళంటారు. నీ చెల్లెకు కొడుకు నీకు బిడ్డ ఉంటుంది మీ చెల్లె కొడుకు ఇయ్యాలి ఇయ్యాలి మానవులు కాదు ఇయ్యాలి ఇయ్యాలి అన్నారా చాలేనోసు సార్ చెప్తుంది. అందుకే ఈ కడుపులు ఉన్న పిండ కడుపులు లేదరిగిపోవాలి అంటుందా
పోతామంటారు సూత్తారు అంటే వీడు ఇంకేం పెడతారు అంటే అన్నాడు ఆయన
పైసలు కొట్టుకోవాలా అని ఇక 100 రూపాయల కొడుకలు పెట్టి 5 ఇళ్ళ కొక్కనాలన్న మళ్ళ మళ్ళ అత్తమా అని 5000 సీరె పెట్టు అంటారు. వీళ్ళకి 5000 ఇచ్చేదేంటి, వీళ్ళు కొడుకులు పెట్టకపోతే నాకు అయ్యేదేంటి, వీళ్ళు పెడితే నాకేమైనా మేడల మిత్తలు వెలిగేదేంటి, నా అత్త లేదు అత్త, నా భార్యని కన్న తల్లి, నా అత్త వెత్తదా, 500 ఇస్తే 500 మా అత్తకి ఇస్తే మా అత్త సంబరపడుకుంటుంది. వీళ్ళ కొడుకలు వచ్చి నా ఓళ్ళు వస్తాయి ఏంది, అయితే ఆడిబిడ్డ కొడుకలు చేతులు పెడితేనేమో చెల్లె కాలు మొక్కాలి, మరి అత్త కొడుకలు పెడితే వాళ్ళ కాలు మొక్కుతాం అంటే మొక్కుతా ఏం కాదు, అత్త కాలు మొక్కచ్చు మీకు ఏవరక, మా అత్తకు మా అత్త దారణం చేర్చుకున్నది మంచిగా దారణం నేర్చుకున్నది మా అత్త, అత్త కాలు మొక్క ఎవడాలి రాజన్న కాలు మొక్కినట్టే 5000 అత్త అనేది అత్త కాలైన మొక్క దారణం చేర్చుకున్నది మా అత్త రూపాయి కాదు ఒక పాయల పావుల సొమ్ముసుత నీకు ఎందనియ్యా, దొంగ ముండ దూడ ముండ బడో బాధ్యాతి ముండ ఇయ్యాల నీవు ముఖం పెట్టుకుని నా కలమలో ఒకటి అడుగు వెత్తినవే, నా అంతారం ఎక్కడ నీదెక్కడా నా విలువ ఎక్కడా నా కందాని అంది నీవు లక్ష్యం పొత్తే గచ్చు వదాడే నా బట్టలేంది నా ఇల్లేంది నా శక్తి నువ్వేంది, నీ సీర 7 మాస్కులు నీ జాకెట్ 3 మాస్కులు నువ్వు నా చెల్లెవని విలువ వెళ్తే నా విలువ పోతుంది, నా కాదాన్ని పోతుంది లక్షపతి రాదంటే అరే నీ లక్షణంగా నువ్వు పిచ్చోని రాశాడు వాడు పిచ్చోన్నా మంచోనా నీకే తెలుస్తుంది చెప్పోతూ అంటాడు వాడు. అరే నాకు అన్నో తమ్ముడు ఉంచి సగం సగం ఇస్తూ వాడికి రాజ్యం, వాడు నా రక్తం నా రక్తం నా తమ్ముడు తమ్ముడు అంటే చెప్పనా ఎన్నడన్నా నేను ఇంత ఎక్కువ ఆగి ఇక్కడ బస్టాండ్ లో అన్నాను అనుకో, వానికి ఎంత పాగున్నా ఎంత కొట్టుకున్నా ఎంత తెచ్చుకున్నా నా తమ్ముడు అయితే అన్నా ఎత్తుకోని నా ఇంటికి తీసుకుపోయి నాకు తాను మోయించి మంచం లేచి అన్నా అన్నా అని నా తమ్ముడు బాధపడతాడు, ఎందుకంటే తమ్ముడు తత్తే నీ నీలమ్మత నీ తత్తి నా తమ్ముడు నీలమ్ముని పెట్టుకోడు, ఇదేవతి నల్ల ముఖం ముండ ఇది ఎవరి నీలమ్మను తెలియాలని చెప్పి అయితే నేను జనవచ్చి ఇంట్లో అంటే నా తమ్ముడు బాధపడతాడు, వాడు జ్వరం మందకారి పోతాడు అనుకో పోంగు ఏ బాధ అనిపించేది, ఆగనప్పుడు అన్న అరికిరాడు తమ్ముడు అరికిరాడు, వాడు పోంగు పోతాడు మందలియడు జ్వరం వచ్చిన కానీ అన్నాడు ప్రాణ షాపులు వెనక వాడితే ఆయన అన్న అరికత్తాడు, అయ్యో నా అన్న జ్వరం వచ్చింది ఇంత వడ్డంకయ్యా నా అన్న అని వాడు తాగి తాగి వాడు ఆపులు ఆగి కోట్ల అన్న కొట్టుకోడు ఇంటికి
ఇంకా జ్వరం వచ్చిపోతే అన్న లేదే ఏ సూది పనిచేయదు మరి అన్న పెగ్గులా గాని వాటి తాగుతా నాకు ఇంత పోతాడు ఇది ఎవరు రాగేదేనా తాగిచ్చేది కంటి కనిపేకు నల్లమ్మకు రారా నీ ముఖం ఎత్తుండ నీ ముఖం పాడిగా అద్దలు చూసుకున్నవా నీ బట్టలు ఎత్తున్నాయి నువ్వు ఎత్తున్నావు ఆ వెళ్ళు 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 అని పెడి పెడి దెబ్బలు కొట్టిండు పంచన ప్రాపాత్రు లక్షపతి రాజు వెళ్ళిపోవే అన్నడా కచ్చీర కారికి నాకు టైం అవుతుంది అనుకున్నాడు లక్షపతి రాజు వెళ్ళిపోన్నాడు అని ఎల్లగొట్టి పంచన ప్రాపాత్రు లక్షపతి రాజు కచ్చీర కారి పోతున్నాడు అరే నోటి కచ్చిన మాటలు అన్నాడు నా భర్త దుర్మార్గుడే తోడగిన ఉంటారాలు పువ్వు ఒక్కటిన అరే రే తిరిగి పేరు సీ
ప్రజలేదనైతే బట్టలు అత్తుకుంటే నా భర్తకు బుద్ధి లేకున్నారు అప్పటికి ఇప్పటి కంటారు అరే రే అడుగు మొగవారికి బుద్ధి లేకున్నారు దానికి ఉండాలంటే ఇంటి ముందు తర్వాతతో మీరు పోతే తప్పని నడుచుంటే చెప్పలు కొడతాడు ఒక్క బట్ట మీద
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని యోగ కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.